నమస్తే. మీ ఇంట్లో పూజ వ్రతం, బారసాల అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. అనంతరామయ్య గారు, ఆయన భార్య సౌభాగ్యలక్ష్మి, వాళ్ళకి ఒకే ఒక్క అమ్మాయి నీరజ. ఈ అనంతరామయ్య గారు, సౌభాగ్యలక్ష్మి అనే దంపతులకి నీరజ అనే అమ్మాయి ఉంది. ఒక మగపిల్లవాడు కూడా ఉన్నాడు, పేరు మధు. ఈ అమ్మాయికి పెళ్లి చేద్దామని చెప్పని చాలా రకాల ప్రయత్నాలు చేశారు, మంచి మంచి సంబంధాలు ఎన్నో వచ్చాయి. ఈ నీరజ అనే అమ్మాయి, నేను అమెరికా సంబంధం తప్ప వేరే సంబంధం నేను చేసుకోను అని గట్టిగా భీష్మించుకుని కూర్చుంది. ఏ సంబంధం వచ్చినా కానీ అసలు చూడటానికి కూడా ఇష్టపడేది కాదు. సరే, ఒకసారి వాళ్ళకి ఒక అమెరికా సంబంధం వచ్చింది. అబ్బాయి పేరు కిషోర్ బాబు, అమెరికాలో సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీరు. ఆ సంబంధం రావడంతో ఆ అమ్మాయి ఇలాంటి సంబంధం అయితే నేను చేసుకుంటానని చెప్పినది. సరే, అనంతరామయ్య గారు ఆ అమ్మాయి జాతకం, అతని జాతకం తీసుకొని నా దగ్గరికి వచ్చారు. వీళ్ళిద్దరికి పెళ్లి చేయాలనుకుంటున్నామండి, మరి ఏదైనా కానీ మీ సలహా మేరకు చేస్తాం కాబట్టి మీకు చూపిద్దామని వచ్చానన్నారు. నేను రెండు జాతకాలు పరిశీలించాను. ఏమంటే ఈ పెళ్లి కుమారుడి జాతకం గురించి నేనేం చెప్పలేను, ఎందుకంటే వాళ్ళు కరెక్ట్గా డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్ ఇచ్చారో లేదో నాకైతే తెలియదు. మీ అమ్మాయి జాతకంలో మాత్రం వివాహపరంగా దోషం ఉంది. సప్తమ స్థానాధిపతి శత్రుగ్రహాలతో కలిసి ఉన్నాడు. కళత్రకారకుడు, భత్రుకారకుడైనటువంటి శుక్రుడు నీచ స్థితిలో ఉండి పాపగ్రహాలతో చూడబడుతున్నాడు. ఈ అమ్మాయికి జాతకంలో రెండు వివాహాలు సూచిస్తున్నాయి. ప్రత్యామ్నాయ మార్గంగా నేను చెప్పేది ఏంటంటే, మొదటిది ఈ విదేశీ సంబంధాలు అనేవి మానేయండి కంప్లీట్గా, స్థానికంగానే సంబంధాలు చూసుకొని మంచి చెడు విచారించుకొని చేసుకోవటం చాలా మంచిది. అంతేకాకుండా ఈ అమ్మాయికి అరటి చెట్టుతోటి వివాహం జరిపించి ఆ అరటి చెట్టును కొట్టేసి దానికి ఒక క్రతు సేవాగమన విధానంలో చేయాలి అని ఆ క్రతువంతా కూడా రాసిచ్చి ఎవరితోనా చేయించుకోండి. నేను ప్రస్తుతం బిజీగా ఉన్నాను, నేను చేయలేను. ఈ క్రతువు అయిపోయిన తర్వాత మీరు అమ్మాయికి సంబంధాలు చూడండి. ఇప్పుడు వచ్చిన సంబంధం మాత్రం చేయొద్దు. ప్రస్తుతం నడుస్తున్నటువంటి దశ ఏమాత్రం బాగాలేదు. అసలు ఈ దశలో వివాహమే వద్దు. ఒక సంవత్సరం పోయిన తర్వాత మీరు ఈ వివాహ సంబంధమైనటువంటి సంబంధాలు చూడండి, ఈలోపు ఈ అరటి చెట్టు క్రతువుని పూర్తి చేయించండి అని చెప్పని నేను చెప్పాను. సరే, ఆయన వచ్చి ఇదే మాట ఇంట్లో వాళ్ళతో అంటే ఆ అమ్మాయి ఒప్పుకోలేదు, వాళ్ళ తల్లి ఒప్పుకోలేదు. వచ్చిన మంచి సంబంధాన్ని జాతకాలు అడ్డం పెట్టి చెడగొట్టడం ఏంటి అని ఓ రకమైనటువంటి ఆగ్రహాన్ని, ఆవేదనని వ్యక్తం చేశారు. సరే, ఈయన చేసేది లేక ఆ అమెరికా సంబంధాన్ని ఖరారు చేసుకుందాం అనుకున్నారు. సరే, అబ్బాయి కిషోర్ బాబు వాళ్ళ తల్లిదండ్రులు వచ్చారు, అమ్మాయిని చూశారు. మీరు కూడా మా ఇంటికి రండి అని చెప్పని అన్నారు. వీళ్ళు కూడా వెళ్ళి కిషోర్ బాబు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళిల్లు కూడా చూసి అందరూ కలిసి ఒక మాట అనుకున్నారు. నిశ్చితార్థాలు పూర్తయినాయి. పెళ్ళికి ఇంకా 2 నెలలు సమయం ఉంది. 2 నెలల పాటు నేను ఇండియాలో ఉండాలంటే చాలా కష్టం, అందుకని నేను అమెరికా వెళ్ళాల్సిందే. అక్కడ ఉద్యోగంలో గ్యాప్ వస్తే మళ్ళా ఇబ్బంది పడాల్సి వస్తుంది. పెళ్ళి వారం ఉందనంగా వస్తాను
అని అబ్బాయి అన్నాడు. అందరూ కూడా సరే అన్నారు, ఎందుకంటే ఆ ఉద్యోగానికి ఉండే ఇబ్బందులు అలాగే ఉంటాయని చెప్పిన అందరికీ తెలుసు కాబట్టి. ఈ కిషోర్బాబు వెళ్తూ వెళ్తూ నీరజకి ఒక ఫోన్ నెంబర్ ఇచ్చాడు. ఇది అమెరికాలో నా ఫోన్ నెంబరు, నువ్వు ఎప్పుడన్నా మాట్లాడాలనుకుంటే నాతో మాట్లాడు అని చెప్పాడు. ఆ అమ్మాయి చాలా ఆనందపడి ఆ ఫోన్ నెంబర్ దగ్గర పెట్టుకుంది. సరే, ఓసారి అమ్మాయి ఫోన్ చేసింది. ఫోన్ చేస్తే మాట్లాడాడు, ఆ విషయాలు విషయాలు మాట్లాడుకున్నారు. ఇలా ఒక నెల రోజుల పాటు రోజు మార్చి రోజు ఫోన్ చేయటం, ఇద్దరు పిచ్చాపాటి మాట్లాడుకోవటం, గంటలు గంటలు సంభాషణలు చేసుకోవటం ఇలా జరుగుతూ ఉంది. సరే, ఇంతలోకి పెళ్ళి టైము రానే వచ్చింది. 1,00,000 రూపాయలు కట్టడం ఇచ్చేశారు, పెళ్ళి ఘనంగా చేశారు. చేసిన తర్వాత ఏ రకమైనటువంటి లాంఛనాలకు కూడా వీళ్ళు వెనక్కి పోలేదు. వీళ్ళు నీరజాను కిషోర్ బాబు ఇద్దరు కలిసి హానీమూన్ కూడా కొన్ని దేశాలు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటివి ఏవైతే ఉన్నాయో, సిమ్లా కానివ్వండి, అండమాన్ నికోబార్ దీవులు కానివ్వండి, ఇంకా ఏవో మొత్తానికి అన్నీ తిరిగి వచ్చారు. తిరిగి వచ్చి ఓ రోజు సాయంత్రం పూట షాపింగ్ చేద్దామని చెప్పని బజార్కి వెళ్ళారు. బజార్కి వెళ్ళి అక్కడ ఒక ఫ్యాన్సీ షాప్ దగ్గర వాళ్ళకి కావాల్సినవన్నీ కొనుక్కుంటూ ఉంటే 4 పోలీసులు వచ్చి ఈ కిషోర్ బాబుని 4 దెబ్బలు కొట్టారు. కొట్టి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. ఈ నీరజ కంగారు పడిపోయి ఇంటికి వచ్చి ఇట్లా కిషోర్ బాబుని కొట్టుకుంటూ పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారని. దాంతో చుట్టుపక్కల వాళ్ళందరూ పోగయ్యారు. వీళ్ళ తమ్ముడు, వీళ్ళ అమ్మ, వీళ్ళ నాన్న, వీళ్ళ బంధువులు ఎవరైతే అందుబాటులో ఉన్నారో అందరూ పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. అదేంటండి, అబ్బాయి అమెరికాలో ఉంటాడు, మా అల్లుడు, ఆ అబ్బాయిని తీసుకొచ్చి మీరు పోలీస్ స్టేషన్లో పెట్టమేంటి, అసలు అతనేం తప్పు చేశాడు, సాఫ్ట్వేర్ ఇంజనీరు మా అల్లుడు, మేమే ఎవిడెన్స్ అండి, మరి మీరు ఎందుకని మీరు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారని చెప్పి మాకు అర్థం కాకుండా ఉంది అని అందరూ కూడాను పోలీసుల మీద ఎగబడ్డారు. సరే, సిఐ గారు అన్నీ వింటూనే ఉన్నారు. విని, అమ్మ కూర్చోండమ్మా, నేను వేరే విధంగానే మాట్లాడలేదు, వీడి పేరు కిషోర్ బాబు కాదు, వీడి పేరు రంగయ్య, పాతకేడి. వీడేం చేశాడంటే ఒక అమెరికా ఫోను నంబర్ మీ అమ్మాయికి ఇచ్చాడని చెప్పారు కదా, వీడి ఫ్రెండ్ ఒకడు అమెరికాలో ఉన్నాడు, అక్కడి నుంచి వీడి ఫోన్ నెంబర్కి కాల్ డైవర్షన్ పెట్టుకున్నాడు. మీ అమ్మాయి అమెరికా ఫోన్ చేస్తున్నానని చెప్పి అనుకుంటుంది, కానీ ఆ కాల్ డైవర్ట్ అయ్యి ఇక్కడ వీడు ఆముదాల వలసలో ఉంటాడు. వీడిది అమెరికా కాదు, ఆముదాల వలస, ఆముదాల వలసలో ఉండి మాట్లాడుతూ అమెరికాలో ఉన్నట్టుగా అమ్మాయిని నమ్మించాడు, మిమ్మల్ని కూడా నమ్మించాడు. వీడికి ఇది కొత్త కాదమ్మా, వీడి మీద చాలా కేసులు ఉన్నాయి, వీడు చేయనటువంటి నేరాలు అన్నీ ఇన్ని కావు, అందుకే మేము పట్టుకోవాల్సి వచ్చింది అన్నారు. అంటే వాళ్ళ తల్లిదండ్రులు కూడా వచ్చి చూసొచ్చారండి, సాంప్రదాయబద్ధమైన కుటుంబం అని చెప్పారు. వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు కూడాను పాతకేడీలేనమ్మా, వాళ్ళని కూడా తీసుకురామని పంపించాము, మీరు ఈ పెళ్లి చేసి చాలా మోసపోయారు, వీడు ఇప్పుడప్పుడే జైల్లోంచి బయటికి రాడు, వీడి మీద చాలా కేసులు ఉన్నాయని చెప్పాడు. ఎందుకంటే హితవు కోరి ఒక మంచి సలహా చెప్తే అది ఎవరికీ నచ్చదు. 24 గంటల్లో మీ సమస్య నేను పరిష్కరిస్తాను, నా దగ్గరికి రండి అని ఎవడైనా చెబితే అమ్మో ఎంతటి మహానుభావుడు అని చెప్పని అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్తుంటారు. మహర్షులు రాసినటువంటి శాస్త్రం ఏదైతే ఉందో దాని పట్ల నిర్లక్ష్యభావం, పట్టించుకోకపోవటం, ఏదో జ్యోతిష్కు చెబుతుంటారులే అనేటువంటి ఒక తేలిక భావం కొంతమందికి ఏర్పడుతూ ఉంటుంది. అది మంచి పద్ధతి కాదు. ఏది ఏమైనా పెళ్ళిళ్ళు అనేవి చాలా ముఖ్యమైనటువంటివి. ఈ పెళ్ళిళ్ళు చేసేటప్పుడు మన పెద్దవాళ్ళు చెప్పారు, నేను చెప్పిన మాట కాదు, అటు 7 తరాలు ఇటు 7 తరాలు పరిశీలించుకోండి అని చెప్పారు. మనకంత శక్తి లేకపోయినా ఇద్దరు జాతకాలు సరిగ్గా ఉన్నాయా లేదా అని చెప్పని
పరిశీలించుకొని వివాహం చేస్తే దాని మీదనే వాళ్ళ దాంపత్యం, పిల్లలు, ఉద్యోగం, ధనం, అభివృద్ధి అన్నీ ఆధారపడి ఉంటాయి. ఇవన్నీ కూడా మహర్షులు వాళ్ళ తపశ్శక్తి ధారపోసి వాళ్ళు నీళ్లు తాగి ఆకులు తిని మన కోసం ఈ శాస్త్రాన్ని అందించారు. దీన్ని ఉపయోగించుకోవడం అనేది మనందరి యొక్క బాధ్యత. మనం ప్రయోజనాలు పొందాలని చెప్పని ఇలాంటి విషయాలు పెద్దలు చెప్పారు. జ్యోతిష్యం ఒక నమ్మకం కాదు, ఇది ఒక శాస్త్రం.